అలాగే కాపు నాయకులు రమేష్ నాయుడు గారు, ఇక్కడున్న స్నేహితులందరూ చిన్న నిరసన తెలియచేయడానికి ఇక్కడికి వచ్చాను. మీరు చూస్తున్నారు దారి అంతా ఎన్ని వందల మంది, వందలండి, వేలన్నలైనా వందల మంది జస్ట్ నడుస్తుంటే విష్ చేసి పాల్గారు పాల్గారు ప్రజాశాంతి పార్టీ అని ఇంత మంచి ఆదరణ రావడం చాలా వండర్ఫుల్. అలాగే ఇక్కడ చిన్న సర్వే చేసాం, వందలో ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 140 నుంచి 50 పాల్గారు మీకున్నాయి. పవన్కి 1 or 2 ఒక యంగ్ మ్యాన్ తప్ప 10 అన్నాడు. 100లో 1-2 పవన్కి, చంద్రబాబు నాయుడు గారికి జగన్కి 10-15 అని తేలిపోయింది. ఇది బడుగు బలహీన వర్గాల పవర్, పవర్ టు ద పీపుల్ అంటారు, పవర్ టు ద పీపుల్. ప్రజలు ఎవరు ఆపగలరు? అందుకనే ఈరోజు ఇక్కడ మేము ఎందుకు మీటింగ్ పెట్టాము అంటే అన్నిటికంటే ముఖ్యం 2 రోజుల క్రిందట మోదీ గారు, నేనంటే చాలా అభిమానం గౌరవం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపడం కొరకు నాయకులందరూ, క్యాబినెట్ మెంబర్స్, అక్కడ యూనియన్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, కిరణ్ రిజిజు గారు, హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు, మీడియా మంత్రులు ఉండే హోటల్లో చూడగానే కలిసి ఎంతో అభిమానించుకుంటే అన్నారు. పాల్గారు ఎవరైనా చేస్తే ఈ పాకిస్తాన్ యుద్ధం ఆపడం అన్నది మీరే ఇంటర్ఫీర్ అవ్వాలని, కనుక మీ అందరూ నేను కోరుకునేది ఏంటంటే రేపు విజయవాడ మీటింగ్ శుక్రవారం 5 నుంచి 8 గంటల వరకు బసవపుణ్య స్టేడియంలో మీటింగ్, కోఆర్డినేటర్లు అందరూ, దైవజనులు అందరూ, నిరుద్యోగులు అందరూ వస్తున్నారు, అనేక మంది కోఆర్డినేటర్స్, వారికి మేము 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు గిఫ్ట్ ఇస్తున్నాం పర్ మంత్, మేలో గవర్నమెంట్ ఫార్మ్ అవ్వగానే జూన్ 1 నుండి. ఆ తర్వాత 2వ తారీఖు పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపడం చర్చలు మీదుగా ట్రంప్ గారు, ట్రంప్ అడ్వైజర్లు, పాకిస్తాన్ ఖాన్ గారు, నరేంద్ర మోదీ గారు టీం మరలా చర్చలు జరపడానికి నేను 2వ తారీఖును ఢిల్లీ వెళ్తున్నాను. 3వ తారీఖు నుండి మరలా శ్రీకాకుళం నుంచి మీటింగులు ప్రారంభించాం. నియోజకవర్గంలో మీటింగులు పెడతామన్న ఎమ్మెల్యే యాస్పిరెంట్స్ అందరూ రేపు విజయవాడ రండి, ఐలాపురం హోటల్లో మిమ్మల్ని కలుస్తాను, బసవపుణ్య స్టేడియంలో మిమ్మల్ని కలుస్తాను. ఎమ్మెల్యే అవుదాం, ఎంపీ అవుదాం, కోఆర్డినేటర్ ఉందాం, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం అన్న ప్రతి ఒక్కరూ మీరు రండి. పబ్లిక్ సభ కాదు ఇది, ఓన్లీ కోఆర్డినేటర్స్ మీటింగ్ మాత్రమే. దయచేసి పబ్లిక్ రాకండి. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, గ్రామ కోఆర్డినేటర్స్ మీటింగ్, అది చాలా అద్భుతంగా 175 నియోజకవర్గాల మీటింగ్లు కొరకు డిస్కస్ చేస్తాం, అభివృద్ధి కొరకు డిస్కస్ చేస్తాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రుణమాఫీలు, రాష్ట్ర అభివృద్ధి, 7 లక్షల కోట్లు తీసుకొచ్చి 2.5 లక్షల కోట్లు అప్పు తీర్చేసి మిగిలిన 4.5 లక్షల కోట్లలో కంపెనీలు పెట్టించి డొనేషన్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గాన్ని 1 సంవత్సరంలో ఎలాగ అభివృద్ధి చేసి చూపిస్తారో మీరు చూడండి. 5 సంవత్సరాల్లో పూర్తి అభివృద్ధి, 1 సంవత్సరంలో ఉచిత విద్య, వైద్యం, బిల్డింగ్స్ గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకి, మీడియా ఓనర్స్కి నా హృదయపూర్వక వందనాలు.